న్యూస్ సెలెట్స్. రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదని, పాస్బుక్ మాత్రమే ప్రాతిపదిక అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 1 లక్ష వరకు రుణమాఫీ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాతిపదిక అని అసత్యాలు అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. కానీ రుణమాఫీకి పాస్బుక్ మాత్రమే కొలబద్ద అన్నారు. కొంతమంది చెబుతున్న దొంగ మాటలు నమ్మవద్దన్నారు. రుణమాఫీ కావాలంటే భూమి ఉండాలి, పాస్బుక్ ఉండాలి, రుణం తెచ్చుకుని ఉండాలని వ్యాఖ్యానించారు. రుణమాఫీకి సంబంధించి ఏదైనా సాంకేతిక లోపం వస్తే బ్యాంక్ అధికారుల వద్దకు వెళ్లాలని సూచించారు. వారు కూడా సహకరిస్తారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి 10 సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు 2014లో రైతులకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలైనా 4 విడతల్లో చేస్తామని, అసలు మిత్తి చెల్లిస్తామని ఆ 5 సంవత్సరాలు రైతులను తప్పుదోవ పట్టించి మళ్ళీ 2018 సంవత్సరంలో కూడా అదే విధమైన 1 లక్ష రూపాయల రుణమాఫీ మాట ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తయినా వారు ఆ హామీని నెరవేర్చలేకపోయారు. ఇది సందర్భం కాకపోయినా లక్షలాది తెలంగాణ రైతాంగానికి గుర్తు చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది. మొదటి 5 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం చెల్లించింది 12,000 కోట్ల రూపాయలు మాత్రమే. రెండవసారి 2018 నుంచి 2023 వరకు చెల్లించాల్సిన 16,000 కోట్లు కానీ చెల్లించిన 9,000 కోట్లు కూడా సరిగ్గా చెల్లించలే. 10 సంవత్సరాలు 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆనాటి పెద్దలు 20-21 వేల కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో రైతులకు చెల్లించలేదు. ప్రజలకు ముఖ్యమంత్రులన్నా ప్రభుత్వం అన్నా విశ్వాసం కోల్పోయే విధంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులున్నా కూడా ఆనాడు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ప్రజలు తీర్పిస్తే అని చెప్పి 6 May 2022 నాడు ఇంతకుముందు ఎల్ఐఏ చెప్పినట్టు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో లక్షలాది మంది సమక్షంలో ఈనాటి లోక్సభ పక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని 1 లక్ష మంది రైతుల సమక్షంలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మొట్టమొదట వారు హామీ ఇవ్వడం జరిగింది. రైతు సస్పెండ్ అయిన దేవాదాయ శాఖ ఉద్యోగి శాంతి వ్యక్తిగత జీవితంలో తమకు సంబంధం లేదని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆమె అక్రమాలపై విచారణ జరుగుతోందన్నారు. ఆరోపణలపై కమిషనర్ స్థాయిలో అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నివేదించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెద్దల అండతో నివేదికలను తొక్కిపెట్టారని ఆరోపించారు. శాంతి గతంలో విశాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసినట్లు తెలిపారు. ఆమె హయాంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించి విచారణ జరిపారని వెల్లడించారు. ఈ అవకతవకల నుంచి ఆమె తప్పించుకునే ప్రయత్నాలు చేసిందన్నారు. ఆమె తప్పు చేసినట్లుగా నివేదికలు చెప్పినప్పటికీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో వాటిని తొక్కిపెట్టినట్లుగా కనిపిస్తోందన్నారు. ఆ నివేదికలను బహిర్గతం చేయలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉంటే అది జరిగి ఉండదేమో నాకు తెలియదు. చాలా విస్తృతమైనటువంటి ఆమెకి పొలిటికల్ సంబంధాలు ఉన్నాయి. అది రాజకీయపరమైన సంబంధాలని అంటాను తప్ప నేను వేరే అనలేను, ఒక మహిళ కాబట్టి. కానీ మీడియాలో చాలా రకాలు వస్తున్నాయి, వాటన్నిటినీ నేను చెప్పగలిగింది కాదుగా. కానీ మా దగ్గర అనేక ఎంక్వైరీ రిపోర్ట్లు ఉన్నాయి ఆమె మీద. అన్నింటిలో తను తప్పు చేసిందనే ఉంది. దాని మీదే ఆమె దాదాపుగా 4-5 దేవస్థానాల్లో ఆమె సమయంలోనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చాలా అవినీతికి మార్గాల్ని అన్వేషించింది అని ఆమెని మేము ఇప్పుడు సస్పెన్షన్లో పెట్టాం. కానీ ఇంకొకటి 2 విషయాలు ఏంటంటే, ఆమె విల్లా కొనుక్కోవాలని మా కమిషనర్ పర్మిషన్ పెట్టింది. ఆమె ఎవరైనా ప్రభుత్వ అధికారి తాము ఒక ఆస్తి కొనుగోలు చేయాలంటే
వాళ్ళు ఏ ఆస్తి కొనుగోలు చేస్తారో పెట్టాలి. అంటే వాళ్ళ ఉన్నటువంటి జీతం అవన్నీ క్యాలిక్యులేట్ చేసి దానికి ఈక్వల్గా ఆమె ఆస్తి కొనుగోలు చేసుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు, కానీ పర్మిషన్ ఉండాలి. కానీ ఆమె ఒక విల్లా కొనుగోలు చేయాలని పర్మిషన్ పెట్టింది, ఆ విల్లాకి మా కమిషనర్ పర్మిషన్ ఇవ్వాలి. తర్వాత మళ్ళీ ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి పర్మిషన్ అడిగితే దానికి ఆమె శాలరీ ప్రొవిజన్లో ఉంది కాబట్టి ఆమెకి ప్రొవిజన్లో మేము పర్మిషన్ ఇచ్చినట్టు నాకు ఆఫీసర్లు ఇచ్చిన సమాచారం, నాకేం రిటర్న్ కలిగింది ఆఫీసర్లు ఇచ్చిన సమాచారం. ఆమెకు ఒక కారు హోదా ఉంది, ఆమె చెప్పింది పాపం, నేనేమి ఫ్లాట్ కొనుక్కోకూడదు అన్నది, కారు కొనుక్కోకూడదు అన్నది, నేను ఉన్నదాన్నేనయ్యా లేని దాన్ని కాదు అన్నది. నేను లాయర్గా చాలా మంచి ప్రాక్టీస్ వదులుకొని 54,000 జీతానికి వచ్చానని చెప్పింది, అన్నీ ఆమె చెప్పింది. కాబట్టి పెద్దగా ఇంకా ఆమె వ్యక్తిగత విషయాలని నేను విశ్లేషించగా ప్రభుత్వంలో మాత్రం ఆమె తప్పుల్ని గుర్తించే ఆమె సస్పెండ్ చేశాను. మా దగ్గర రికార్డు లేదు, అనాథరైజ్డ్గా ఆమె కొనుక్కొని ఉంటే కొనుక్కొని ఉండొచ్చు, మా దగ్గర కొన్నామనే సమాచారం మాకు ఇవ్వదు. ఇది ఇంకా ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. అయితే ఇప్పటి వరకు జరిగేదంతా ప్రైవేట్ కార్యక్రమంగానే ఉంది. భార్యాభర్తలు, ట్విట్టర్ తాతయ్య, తర్వాత ఇంకొక ప్రభుత్వ రెవెన్యూ వకీల, ప్రభుత్వ రెవెన్యూ శాఖకి వకీల ఈ సుభాష్ రెడ్డి అని ఆయన, విజయసాయి రెడ్డికి ఆయన అనుంగు సహచరుడు, లేకుంటే అనుంగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. 2.25 లక్షల మంది అన్నార్థుల ఆఖరి తీర్చేలా వీటిని మొదలు పెడుతున్నామన్నారు. మొత్తం 203 క్యాంటీన్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో అన్నింటినీ గోదాములుగా, సచివాలయాలుగా, బ్లీచింగ్ నిల్వ కేంద్రాలుగా వాడుకున్నారన్నారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు టెండర్లు పిలిచామన్నారు. గతంలో అక్షయపాత్ర ఫౌండేషన్ రుచికరమైన భోజనం అందించింది, అదే 5 రూపాయల చొప్పున భోజనం, టిఫిన్లు అందిస్తాం, ఎక్కడ ధర పంచడం లేదని పొంగూరు నారాయణ వెల్లడించారు. పిడుగురాళ్ళలో 1వ తేదీ నుంచి మొన్నటి వరకు ప్రతిరోజు కేసులు వచ్చిన మాట వాస్తవం. దానికి నేను కూడా 2 సార్లు పోయి వచ్చాను. అయితే అక్కడ జరిగింది ఏంటంటే 1వ తేదీకి ముందు 4 రోజులు వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వాటర్ పైప్ లైన్స్ ఆపారు రిపేర్ కోసంగా. అయితే అక్కడ డ్రింకింగ్ వాటర్కి 2 ఆల్టర్నేట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే 7 బోర్లు ఉన్నాయి, మోటార్ బోర్స్, పవర్ బోర్స్ అంటారు. ఆ మోటార్ బోర్స్తో కూడా మళ్ళా గ్రౌండ్ లైన్స్ ఉన్నాయి. ఆ లెల్లి నగరం, మారుతి నగరంలో భూమి లోపల లైన్లు వేసి అవి పబ్లిక్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు. ఆ వాటర్ని వాళ్ళు స్నానాలు చేయడానికి దానికి వాడుతున్నారు, మున్సిపాలిటీ ఇచ్చే వాటర్ని డ్రింకింగ్ వాడుతున్నారు. అయితే ఆ పవర్ బార్ ద్వారా వాటర్ ఇస్తున్నారు కాబట్టి వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదని, పైపులు రిపేర్ చేస్తామని, ఎక్కడైతే మెయిన్ సోర్స్ నుంచి వస్తుందో ఆ లైన్ ఆపారు 4 డేస్. ఆ 4 డేస్ ఈ బోర్లలో వాటర్ డ్రింక్ చేశారు. అంతేకాని అక్కడ ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయి, దాంట్లో వాటర్ డ్రింక్ చేశారు. డ్రింక్ చేస్తే యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఈ డయేరియా రావటం దాదాపు ఒక 100 మంది పైదాకి వచ్చింది. దాని మీద యాక్చువల్ నేను కూడా 2 సార్లు పోయాను. ఫస్ట్ టైం పోయినప్పుడు వాడు కొన్ని బోర్లే టెస్ట్ చేసినారు, నేను అన్ని బోర్లని టెస్ట్ చేయమన్నాను. 36 హ్యాండ్ బోర్స్ కూడా ఉన్నాయి, అవి టెస్ట్ చేయమన్నా. 7 బోర్లు అక్కడ ఉన్న ఆర్ఓ ప్లాంట్స్ అన్ని టెస్ట్ చేయమంటే దాదాపు అన్ని ఆర్ఓ ప్లాంట్లలో యాక్చువల్గా బ్యాక్టీరియా బయటపడింది. అన్ని పవర్ బోర్లర్ పడింది, అవన్నీ క్లోజ్ చేసాం. అవి క్లోజ్ చేసిన తర్వాత సిటీలో అక్కడ డయరా కంట్రోల్కి వచ్చింది. అయితే ఇప్పుడు పక్కన గ్రామాల్లో విలేజ్ నుంచి వస్తున్నాయి. ఇవాడు కూడా ఒక 7 కేసులు వచ్చాయన్నారు. అక్కడ కూడా హెల్త్ డిఎంహెచ్ఓ గారు పోయి
అక్కడ కూడా వాటర్ టెస్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఆల్ మున్సిపల్ కమిషన్స్కి వాళ్ళు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. సిల్ట్ ఫస్ట్ తీయించండి. జనరల్గా ఏంటంటే రెయినీ సీజన్లో డ్రింక్ గ్రౌండ్ వాటర్ వలన ఇటువంటివి వస్తాయి, లేదంటే పైపుల్లోకి పైపులు ఎక్కడ లీక్ ఉంటే అక్కడ ఉన్న రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా కూడా రుణమాఫీ నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట ప్రభుత్వం 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేస్తోందన్నారు. రైతు రుణమాఫీ గురించి గతంలో చాలా ఆందోళనలు జరిగినా ఎవరూ ఇంత ధైర్యం చేయలేదని ఇంద్రకిరణ్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయాలలో గత 40 సంవత్సరాల నుంచి ఉన్న సందర్భంలో ఇంత గొప్ప కార్యక్రమము భారతదేశంలో కూడా ఎక్కడ జరగలేదు. మరి ఇది ఒక తెలంగాణ నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రము. మరి గతంలో ప్రభుత్వము 1 లక్ష రూపాయలు ఇస్తాను కూడా పూర్తి మందికి ఇవ్వలేకపోయినా ఇప్పుడు ఈ 2 లక్షల రూపాయలు ఇవ్వడం ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయము. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతుకు సంబంధించినటువంటి వ్యక్తులు, రైతు గురించి ఆలోచించే ఎందరో మంది మేధావులు, సైంటిస్టులు వారందరూ కూడా చాలా సంతోషపడతా ఉన్నారు. ఇటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయము. దీన్ని ఇంకా చాలామంది రాష్ట్రాలలో కూడా దీన్ని అనుకరిస్తే ఇంకా సంతోషంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మరి తెలియడం జరుగుతుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు, ఈ ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల వరకు పెంచడం అనేది అది కూడా అమలవుతూ ఉంది. దాంతోపాటు విద్యుత్ శక్తి 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చే యొక్క కార్యక్రమం కూడా జయప్రదంగా నడుస్తూ ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఈ యొక్క రుణమాఫీ, అదే కాకుండా గ్యాస్ సిలిండర్ కూడా మరి 500 రూపాయలకే ఇవ్వడం అనేది ఏదైతే మాట ఇచ్చిందో ఎన్నికలలో ఆ పూర్తి మరి ప్రజలకు అన్ని రకాలుగా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇంకేదైనా 1-2 మిగిలిపోతే అది కూడా రాబోయే రోజుల్లో అది కూడా పూర్తి చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ, ఎన్నికల హామీ పూర్తిగా నెరవేరినట్టు అవుతుంది. నిజంగా కూడా మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. గ్రామాలలో మరి ఎప్పుడూ ఈ యొక్క రైతు రుణమాఫీ గురించి చాలాసార్లు కావాలని చెప్పి ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసి ఎన్నో రకాలుగా అడగడం కూడా జరిగింది. చట్టసభలలో కానీ, బయట కానీ, రైతు వేదికలు కానీ, ఈ విధంగా ఎన్నో సందర్భాలు అడిగారు. కానీ ఎవరు కూడా ఇంత ధైర్యం చేయలేదు. మరి ఒకటిసారి ఇంత ధైర్యం చేస్తున్నారంటే ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ, నాయకులు కానీ, ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఈ సంబరాలను జరుపుకునే దాంట్లో మనం భాగస్వామ్యం కావాలి. రైతు వేదికలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా సమావేశాలు ఏర్పడేయమన్నారు. కోఆపరేటివ్ సొసైటీస్ పెద్ద ఎత్తున మనకు ఉన్నాయి. ఆ సొసైటీస్ ద్వారా ఇచ్చినటువంటి రుణ రైతులందరూ కూడా పిలుచుకొని వాళ్ళతో సంబరాలు చేసుకోవాలి. ఇది చాలా గొప్ప విషయం కాబట్టి అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని దానిపైన దాదాపు గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లపై టీడీపీ నేతలు దాడులు తీవ్రమవుతున్నాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. రషీద్ ను దారుణంగా హతమార్చారు. అంతరంగిత వివాదాల వల్లే హత్య జరిగిందని ఎస్పీ చెప్పారు. ఇది పద్ధతి కాదు. కొందరు టీడీపీ నేతలు మాత్రం ఇద్దరు వైసీపీకి చెందిన వారేనని ప్రచారం చేశారు. హంతకుడు జిలారి టీడీపీకి చెందిన వారు అని ఆయన ఆరోపించారు. ఈ విషయం అందరికీ తెలుసు. హత్యకు సూత్రధారులను గుర్తించాలని మాజీ మంత్రి కాకాని డిమాండ్ చేశారు. ఎంతమందిని రిమాండ్కి పంపించారు? ఏది లేదు. ఇవన్నీ కూడా శూన్యం కాబట్టే ఈరోజు పెట్టకపోయేటువంటి పరిస్థితి ఏర్పడి రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా శాంతి భద్రతలు ఎవరో చెప్పారు. ఈరోజు మాకు పాత రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు బ్రిటిష్ పాలన గురించి, మాట్లాడితే కాల్ చేసేవాళ్ళు, మాట్లాడితే చంపేసేవాళ్ళు అని. అసలు ఈ రోజులతో పోల్చుకుంటే ఆ రోజులే బాగున్నాయని అనిపిస్తుంది. విన్న ఆ రోజులే, చూసేటువంటి రోజుల కన్నా బ్రిటిష్ పాలనలో ఉండేటువంటి రోజులే బాగుండేవేమో అనేటువంటి పరిస్థితి మాకు కలుగుతుంది అనేటువంటిది మాట్లాడుతున్నారంటేనే 40 రోజుల్లో ఎంత ఘనకీర్తిని మూట కట్టుకున్నాడో చంద్రబాబు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ధైర్యం. ఈరోజు ఏముంది? ఏది ఏమైనా కానీ కేంద్రం జోక్యం చేసుకోదు,
ఎందుకంటే కేంద్రంతో మాకు అపారమైనటువంటి పరిచయాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వమే మా వల్ల నిలబడింది కాబట్టి ఎట్టా ఎన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎంత శాంతి భద్రతలకు విఘాతం కలిగినా రాష్ట్రపతి పాలన లాంటివి విధించేటువంటి అవకాశం లేదు. కాబట్టి మేము ఎవరికీ భయపడాల్సినటువంటి పని లేదు. మేము ఏది చెప్తే అది జరగాల. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుదముట్టించాలా? తుదముట్టించాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఈరోజు ఏరిపారేయాలా? వాళ్ళని తీసేస్తే, వాళ్ళని చంపేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలమైనటువంటి నాయకత్వం లేకుండా పోతుంది అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన నాకు భయం వేస్తుంది ఈరోజు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, నేను చాలా చెప్పా, ఎన్ని అత్యాచారాలు జరిగాయి, ఎంతమంది ఆస్తులు దాడులు జరిగాయి, ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది ఊళ్ళు వదిలిపోయారని. బహుశా ఈరోజు ఆయన శ్వేతపత్రంలో ఇప్పటివరకు ఇచ్చినటువంటి ప్రతిశోధన అబద్ధమే, ఈ కూడా కలుపుతాడేమో పాపం. ఆయన 40 రోజుల్లో జరిగినటువంటి ఈ ఘనకార్యాలన్నీ కూడా కలిపి ఇదిగో ఇన్ని జరిగాయని చెప్పి శ్వేతపత్రం విడుదల చేస్తాడేమో అని నాకున్నటువంటి అనుమానం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాంతి భద్రత ఎవరిని అడిగినా చెప్పండి, మేము చెప్పడం కాదు, సాధారణ ప్రజానీకాన్ని అడగండి. ఈ 40 రోజుల పరిపాలన చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయా మనమే గమనిస్తాం. ఏ రోజైనా సరే ఒకటే అలా సంఘటనలు జరిగితే పాపం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ ప్రభుత్వం లాగా ఉండదు మా ప్రభుత్వం, ఆడపిల్లల్ని చూడాలంటేనే భయపడేటువంటి పరిస్థితి తీసుకొస్తాం అనుకున్నారు. అబ్బో అసలు మామూలుగా నేను అనుకున్నా దారిన పోవాలన్నా కూడా మగవాడు ఆడపిల్ల ఎదురైతే పక్కకి వెళ్ళిపోతాడేమో, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు కదా పాపం అంత గట్టిగా మాట్లాడాడు కదా అనుకున్నాం. నిన్న ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు, చట్టము న్యాయం అన్నీ ఉన్నాయి కాబట్టి కొన్ని నియమితులు పరిమితులు ఉన్నాయి కాబట్టి వాటిని మించి ఏమి చేయలే ఉన్నాం. మొన్నటిదాకా నువ్వే ఏ నోటుదైతే చూస్తే భయపడిపోవాలా, మమ్మల్ని చూస్తే మా ప్రభుత్వం మా పరిపాలనలో ఆడవాళ్ళని చూస్తే అనేటువంటివి నియమితులు ఉంటాయి, పరిమితులు ఉంటాయి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ప్రముఖ సినీ నటుడు రచయిత తనఖిళ్ల భరణి దర్శించుకున్నారు. గురువారం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తన సతీమణి పుట్టినరోజు సందర్భంగా యాదాద్రికి వచ్చినట్లు తనఖిళ్ల భరణి తెలిపారు. కలియుగ వైకుంఠం యాదాద్రిని భక్తులు దర్శించుకోవాలని కోరారు. మా శ్రీమతి జన్మదిన సందర్భంగా మా కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ యాదాద్రి రావడం జరిగింది. గతంలో వచ్చినప్పుడు కూడా దాదాపు నేను మా చిన్నప్పటి నుంచి 10-15 సార్లు వచ్చుంటాను, కానీ ఈ 2 సార్లు జరిగిన మార్పులు, దీని మీద ప్రభుత్వం బోల్డంత డబ్బు వెచ్చించి పరమ వైభవంగా అంటే తెలంగాణలో తిరుపతి స్థాయిలో ఈ నిర్మాణం జరిగింది. భక్తులకి చాలా పరమానందంగా ఉన్నారు. ముఖ్యంగా నేను కూడా ఆ శిల్పాలు అయితేనేమి పూజా విధానం అని కలియుగ వైకుంఠంలో ఉంది. భక్తులు అధిక సంఖ్యలో యాదగిరి గుట్టకొచ్చి దర్శనం చేసుకుని చరితార్థులు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఓం నరసింహాయ. ఒంగోలు పట్టణంలో ఓ షోరూం ప్రారంభోత్సవంలో ప్రముఖ నటీమణులు శ్రీలీల సంయుక్తాభియాన్ సందడి చేశారు. ఈ సందర్భంగా అభిమానులతో హీరోయిన్లు మాట్లాడి ఉత్సాహపరిచారు. ఒంగోలు తన తాతగారి ఊరు అని, ఈ ప్రాంతంతో తనకు అనుబంధం ఉందని శ్రీలీల పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి డోలా వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచల్ల జనార్దన్, బిఎన్ విజయకుమార్ పాల్గొన్నారు. హీరోయిన్లను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు.
జిల్లాలో కురిసిన జోరు వానకు బుట్టాయిగూడెం మండలం కామవరం అడవిలోని గుబ్బల మంగమ్మ గుడి వద్ద భారీగా వరద నీరు చేరింది. వాగులు పొంగడంతో గుడి వద్ద అటవీ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వరదలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. సుమారు 100 మంది భక్తులతో పాటు ఆలయం వద్ద పలు దుకాణాలు ఉన్నట్లు సమాచారం. ఆలయ సమీపంలోని గుబ్బల మంగమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బయటకు వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. అయితే వీరంతా సురక్షితంగానే ఉన్నట్లు తెలుస్తోంది. బుట్టాయిగూడెం మండలం జైనవారిగూడెం సమీపంలో కాలువలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఒక పాఠశాల బస్సు నిలిచిపోవడంతో స్థానికులు ట్రాక్టర్ల సాయంతో బయటకు లాగారు. అలాగే విద్యార్థులు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్నాళ్లుగా టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంపై అనేక రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. తన భార్య నటాషాతో హార్దిక్ విడిపోయారని, వీరిద్దరు విడాకులు తీసుకున్నారంటూ ప్రచారం నడిచింది. అయితే ఇద్దరు ఆ రూమర్స్ నిజమేనంటూ తేల్చేశారు హార్దిక్ పాండ్యా. భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. డివోర్స్ విషయాన్ని వీరిద్దరూ తన సోషల్ మీడియా ఖాతాలలో అధికారికంగా వెల్లడించారు. ఇది తమకు చాలా కఠినమైన నిర్ణయమని పేర్కొన్నారు. ఇద్దరు విడిపోయినా తమ 3 ఏళ్ల కొడుకు అగస్త్య బాధ్యతలను తల్లిదండ్రులుగా కొనసాగిస్తామని తెలిపారు. రాజమహేంద్రవరంలో గురువారం భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలో రహదారులపై డ్రైనేజీలు పొంగి పొర్లాయి. కంబాల చెరువు ప్రాంతంలో రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. హైటెక్ బస్టాండ్లో వర్షపు నీరు ముంచెత్తింది. చాలా చోట్ల వాహనాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. మోరంపూడి జంక్షన్, వియల్పురం, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ రోడ్, డీలక్స్ సెంటర్ తదితర లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.